మొదటి రోజు విచారణలో భాగంగా కేసీఆర్ పేరు చెప్పిన వెంకటేశ్వరులు రెండో రోజు బడ్జెట్ అంచనాలు పెరగడానికి గల కారణాలను చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇవాళ కేసీఆర్ సంతకాలు చేసిన డాక్యుమెంట్స్ కమిషన్ కు ఇచ్చే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఇవాల ఈఎన్సీ వెంకటేశ్వరులను కమిషన్ విచారించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ చెప్పండి, ఇవాల కేసీఆర్ ఏవైతే డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ని ఇవాల కమిషన్ ముందు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? ఎస్, కాళేశ్వరం విచారణ మళ్ళీ ప్రారంభమైంది. ఆల్రెడీ ఒకసారి ఘోష్ కమిటీ విచారించింది, మరొకసారి ప్రజెంట్ ఐదవ రోజు కాళేశ్వరం విచారణకు సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ప్రారంభమైంది. ముఖ్యంగా ఇప్పటికే ఇందులో దాదాపు 7 మంది ఇంజనీర్లను కూడా విచారణ కమిటీ విచారించింది. ముఖ్యంగా ఇంజనీర్లను ఈసారి ఎవరైతే టెండర్లలో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళను, అదేవిధంగా మోడల్ చేసినటువంటి వాళ్ళను, డిజైన్ చేసినటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా పిలిచి కాళేశ్వరం కమిషన్ ప్రస్తుతం విచారిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈఎన్సీ వెంకటేశ్వర్లను మొదటి రోజు విచారించినటువంటి సమయంలో, అంటే శుక్రవారం రోజు విచారించారు. శుక్రవారం విచారించినటువంటి సమయంలో అనేక అంశాలకు ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమాచారం చెప్పారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం వల్లనే, ఆయన నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళింది, ఆయన నిర్ణయమే ప్రాజెక్ట్కి ఫైనల్ డెసిజన్ అయింది అని చెప్పినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ డే మళ్ళీ అంటే సాటర్డే రోజు కూడా విచారణకు పిలిచారు. సాటర్డే విచారణలో మాత్రం కీలకమైన అంశాలను కూడా ఇటు కమిషన్ ముందు ఈఎన్సీ వెంకటేశ్వర్లు పెట్టారు. ముఖ్యంగా అసలు పూర్తిగా ఏం జరిగింది, ఫస్ట్ అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక బడ్జెట్ అనుకున్నటువంటి సమయంలో ఎందుకు మళ్ళీ బడ్జెట్ డబల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇలా అనేక ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. అండ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మొదటిగా ఒక బడ్జెట్ని రూపొందించాము, అది ప్రాజెక్ట్ అయ్యేసరికి అంటే 2016 మే 1వ తారీఖున ప్రాజెక్ట్ ప్రారంభమైనటువంటి సమయంలో, ఆ సమయంలో మేము ఒక బడ్జెట్ అనుకుంటే పూర్తయింది, అంటే జూన్ 21 2019లో పూర్తయ్యేసరికి ఆ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే డబుల్ అయింది. అదేవిధంగా 2019లో అక్టోబర్లో వచ్చినటువంటి వరదల్లోనే అసలు ప్రాజెక్ట్కి డామేజ్ ఏర్పడింది. ప్రాజెక్ట్లో ఏదైతే అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా మేము అప్పుడే గుర్తించాము. వరదలు ఆగిపోయిన తర్వాత మరొకసారి మళ్ళీ టెస్టులు చేశాము, అప్పుడు కూడా డామేజ్ని గుర్తించాము అంటూ కూడా చెప్పారు. ఇక అతను ఇచ్చినటువంటి ఈఎన్సీ వెంకటేశ్వర్ రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఇచ్చినటువంటి కీలక అంశాలను బేస్ చేసుకొని కమిషన్ మరొకసారి విచారణకు రావాలంటూ కూడా 2 దఫాలుగా విచారించింది. ఒక రోజు సుదీర్ఘంగా విచారించింది, రెండో రోజు హాఫ్ ఆఫ్ ద డే కూడా విచారించింది. ఇక ఈరోజు సోమవారం మరొకసారి విచారణకు రావాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఏవైతే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కేసీఆర్ అప్రూవల్ చేసినటువంటి ఆ రిజిస్టర్స్ కానివ్వండి, లేదంటే కేసీఆర్ పెట్టినటువంటి సంతకాలతో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని తీసుకొని రావాలి అని ఈఎన్సీ వెంకటేశ్వర్లకు చెప్పినటువంటి నేపథ్యంలో ఎస్ నేను తీసుకొని వస్తాను అని కూడా అతను కమిషన్కి ఆన్సర్ చెప్పారు. సో ఈరోజు కేసీఆర్ సంతకం చేసినటువంటి డాక్యుమెంట్లను తీసుకొచ్చి విచారణకు ఈఎన్సీ వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఇక ఆ డాక్యుమెంట్స్ అన్ని చూసి మరికొంతమంది ఇంజనీర్లను విచారించి కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ని కూడా విచారించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సర్తాజ్, థ్యాంక్ యూ హేమా.